ఐపీఎల్ 16 సీజన్ లో విరాట్ కోహ్లీ స్వింగ్ మీద ఉన్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. కెప్టెన్ గాను అంచనాలు అందుకుంటున్నాడు. 3 మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ 2 మ్యాచ్ల్లో ఆర్సీబీని గెలిపించాడు. గత అనుభవంతో కింగ్ ఈస్ కింగ్ అనిపించుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగానూ విరాట్ టాప్ క్లాస్ ఆట తీరును చూపిస్తున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్లోనూ ఫామ్ కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. అందుకు తగినట్టే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కాస్త ముందుగానే లక్నోలో దిగిపోయిన కింగ్ నెట్స్ లో శ్రమించాడు. ప్రస్తుతం కోహ్లీ కొన్ని రికార్డులకు చేరువలో ఉన్నాడు. లక్నోలో అరుదైన ఘనతలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్ కెరియర్ లో ఇప్పటి వరకు విరాట్ 231 మ్యాచ్ల్లో 6,957 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అయితే మరో 43 పరుగులు సాధిస్తే ఐపీఎల్లో 7,000 పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా నిలుస్తాడు. అంతేకాదు విరాట్ కోహ్లీని మరో రికార్డు కూడా ఊరిస్తోంది. ప్రస్తుతం కింగ్ ఖాతాలో 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో హాఫ్ సెంచరీ సాధిస్తే అర్ధ శతకాల సంఖ్య 50కి చేరుతుంది. లక్నోలో హాఫ్ సెంచరీ చేస్తే చాలు, కింగ్ ఖాతాలో 2 రికార్డులు చేరిపోతాయి. దీంతో విరాట్ మీదే అందరి చూపు పడబోతోంది. లక్నోలో కింగ్ వీర కొట్టుడు కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సీజన్ లో కోహ్లీ ఆకట్టుకుంటున్నాడు. 8 మ్యాచ్ల్లో ఇప్పటికే 333 పరుగులు సాధించాడు. ఈ ఏడాది 5 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ 4 స్థానంలో ఉన్నాడు. మరో 22 పరుగులు సాధిస్తే 3 స్థానానికి ఎగబాకుతాడు. 90 పరుగులు సాధిస్తే టాప్ ప్లేస్ కొట్టేస్తాడు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ డూప్లెసిస్ ముందున్నాడు. డూప్లెసిస్ ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో 422 పరుగులు సాధించాడు. సీజన్ లో 5 హాఫ్ సెంచరీలు బాదాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత సూపర్ కింగ్స్ ఓపెనర్ దేవాన్ కాన్వే 2 స్థానానికి జంప్ అయ్యాడు. దేవాన్ కాన్వే 9 ఇన్నింగ్స్ లో 414 పరుగులు కొట్టాడు. 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. 3 స్థానంలో సూపర్ కింగ్స్ కే చెందిన ఋతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. ఋతురాజ్ 9 మ్యాచ్ల్లో 354 పరుగులు చేశాడు. 333 పరుగులతో విరాట్ 4 స్థానంలో ఉన్నాడు. 5 స్థానంలో ఉన్న గిల్ ఖాతాలో కూడా 333 పరుగులే ఉన్నాయి. రన్ రేస్ ఎలా ఉన్నా లక్నోలో విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నాడు.